యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ అండ్ ఆపరెంట్ పవర్ అనేటివి మోస్ట్ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఈరోజు రియాక్టివ్ పవర్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం సో లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో టుడే ముందుగా ఈ రియాక్టివ్ పవర్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇండక్షన్ మోటార్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రియాక్టివ్ పవర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని చెప్పొచ్చు మానవుడు చేసిన ఇన్వెన్షన్స్లో ఇండక్షన్ మోటార్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఈ ఇండక్షన్ మోటార్ ఇన్వెన్షన్ స్పీడ్ కంట్రోల్ మరియు స్పీడ్ వేరియేషన్ కంట్రోలింగ్ ని చాలా సులభతరం చేసింది తద్వారా వరల్డ్ వైజ్ సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కి కారణమైంది అయితే సుమారు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో గెలీలియో ఫెరారిస్ మొదటిసారి ఏసీ కరెంట్ తో పనిచేసేటటువంటి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ వర్కింగ్ మోడల్ని డెవలప్ చేశారు రెండు సంవత్సరాల తర్వాత అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నికోలా టెస్లా టూ ఫేస్ ఇండక్షన్ మోటార్ వర్కింగ్ మోడల్ ని డెవలప్ చేశారు సో ఈ మోడలే కాలక్రమేణా స్క్వైరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ గా తయారైంది అయితే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మైకేల్ డోలివో డొబాస్కి ఫస్ట్ త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్ మోడల్ని డెవలప్ చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ మోటార్ స్టార్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది ఈ ప్రాబ్లమ్ ని పాల్ బోచ్రాట్ అనే ఎలక్ట్రికల్ ఇంజనీర్ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్ డెవలప్ చేయడం ద్వారా సాల్వ్ చేశాడు మేబీ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసేటప్పుడే బోచ్రాట్ కి మొదటిసారి ఈ రియాక్టివ్ పవర్ గురించి ఆలోచన వచ్చి ఉండొచ్చు సో పాల్ బోర్చరాట్ సర్క్యూట్ తీరీలోని టెలిగెన్స్ తీరం ని యూజ్ చేసుకుని బోర్చ్రాట్ తీరాన్ని ప్రతిపాదించాడు అంటే ఈ తీరం ద్వారా బోర్చరాట్ రియాక్టివ్ పవర్ అనే కొత్త కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ యాక్టివ్ అండ్ ఆపరెంట్ పవర్ కి మధ్య రిలేషన్ ని ప్రతిపాదించాడు సో అకార్డింగ్ బోర్చరాట్ తీరం ఆపరెంట్ పవర్ ఈక్వల్ ప్లస్ రియాక్టివ్ పవర్ ఇప్పుడు ఈ తీరం గురించి డిస్కస్ చేద్దాం కన్సిడర్ ఎ సిరీస్ సర్క్యూట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఏ ఇంపిడెన్స్ జెడ్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ అని మనకు తెలుసు సో ఈ సిరీస్ సర్క్యూట్ లో కరెంట్ లో ఎటువంటి చేంజ్ ఉండదు అంటే సర్క్యూట్ గుండా ఒకే మ్యాగ్నిట్యూడ్ ఉన్న కరెంట్ అనేది ఫ్లో అవుతుంది మరియు జెడ్ వన్ జెడ్ టూ జెడ్ త్రీ దగ్గర వోల్టేజ్ డ్రాప్స్ అనేవి ఉంటాయి సో టోటల్ వోల్టేజ్ బికమ్స్ వి ఇస్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ సో ఇప్పుడు ఈ సర్క్యూట్కి ఓమ్స్ లాగాని అప్లై చేసినట్లయితే టోటల్ ఓల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ ప్లస్ జెడ్ త్రీ ఈ జెడ్ని ఆర్ ప్లస్ జేఎక్స్ రూపంలో కానీ రాసినట్లయితే

ఇప్పుడు సర్క్యూట్ యొక్క వోల్టేజ్ కరెంట్ ఫేజర్ డయాగ్రమ్ ని డ్రా చేద్దాం ఇది ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ సో వోల్టేజ్ లాగింగ్ విత్ కరెంట్ విత్ సమ్ ఆన్ యాంగిల్ సో దిస్ వోల్టేజ్ ఫేజర్ కెన్ బి స్ప్లిట్ స్టూ టూ పార్ట్స్ టర్మ్ అండ్ సైన్ టర్మ్ ఆస్ యూ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ సో ఈ వోల్టేజ్ ని వి ఇస్ ఈక్వల్ టు వి కాస్ థీటా ప్లస్ జే ఇన్ వి సైన్ థీటా గా రాయొచ్చు ఇప్పుడు మనం ఓమ్స్ లో అప్లై చేసి డిరైవ్ చేసిన ఈక్వేషన్ ని ఈక్వేషన్ ని కంపేర్ చేద్దాం కంపేర్ చేసినట్లయితే వి కాస్ థిటా ఈక్వల్ టు ఐఆర్ వన్ ప్లస్ ఐఆర్ టూ ప్లస్ ఐఆర్ త్రీ అదేవిధంగా వి సైన్ అదే టు ఐఎక్స్ వన్ ప్లస్ ఐఎక్స్ టూ ప్లస్ ఐఎక్స్ త్రీ మనకు పవర్ రిలేషన్ కావాలి కనుక బోత్ సైడ్స్ ఐ తోటి మల్టీప్లై చేద్దాం సో దాని ఈక్వేషన్స్ బికమ్స్ విఐ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ వన్ ప్లస్ ఐ స్క్వేర్ ఆర్ టూ ప్లస్ ఐ స్క్వేర్ ఆర్ త్రీ అదేవిధంగా విఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వయర్ ఎక్స్ వన్ ప్లస్ ఐ స్క్వయర్ ఎక్స్ టు ప్లస్ ఐ స్క్వేర్ ఎక్స్ త్రీ ఈ ఐ స్క్వయర్ ఆర్ అనేది పవర్ ని ఇండికేట్ చేస్తుంది అన్న విషయం మనకు తెలుసు సో ఫైనల్ గా టోటల్ పవర్ కన్సూమ్ బై రెసిస్టర్స్ ఈక్వల్ టు పిటి ఈక్వల్ టు పీ వన్ ప్లస్ పీ టూ ప్లస్ పీ త్రీ అదేవిధంగా పవర్ కన్జూమ్ బై రియా క్యూటి ఈక్వల్ టు క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఈ రెసిస్టర్ కన్సూమ్ చేసే పవర్ ని యాక్టివ్ పవర్ పి అని రియాక్టర్స్ కన్జ్యూమ్ చేసే పవర్ ని రియాక్టివ్ పవర్ క్యూ అని సపరేట్ చేశారు సో టోటల్ పవర్ ఇన్ సర్క్యూట్ ఈస్ ఆపర్ పవర్ సో ఈ ఆపర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ ఇప్పుడు పవర్ ట్రాంగిల్ గురించి చూద్దాం లెట్స్ కన్సిడర్ త్రీ టైప్స్ ఆఫ్ లోడ్స్ దీనిలో ఫస్ట్ అండ్ సెకండ్ లోడ్స్ ఆర్ ఇండక్టివ్ ఇన్ నేచర్ అండ్ థర్డ్ లోడ్ ఆర్ కెపాసిటివ్ ఇన్ నేచర్ సో ఇన్ ఇండక్టర్ కరెంట్ లాక్స్ వోల్టేజ్ బై నైంటీ డిగ్రీస్ సో ఇట్స్ పవర్ డ్రాగ్రమ్ లుక్ లైక్ దిస్ ఇన్ కెపాసిటర్ కరెంట్ లీడ్స్ వోల్టేజ్ బై నైన్టీ డిగ్రీస్ దీని పవర్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది వీటి యొక్క ఇండివిజువల్ పవర్ డయాగ్రామ్ ఇక్కడ చూస్తున్నట్లు ఉంటాయి అంటే ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది పి వన్ ప్లస్ పీ టూ ప్లస్ పీ త్రీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పవర్ పిటి అదే విధంగా క్యూ వన్ ప్లస్ క్యూ టూ ప్లస్ క్యూ త్రీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పవర్ క్యూ టీ బట్ ఆపరెంట్ పవర్ ఈస్ డిఫరెంట్ సో ఈ ఆపరెంట్ పవర్ ని కనుక్కోవాలంటే పైతాగల స్థిరాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది టోటల్ ఆపరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వయర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇక్కడ పి అంటే యాక్టివ్ పవర్ క్యూ అంటే రియాక్టివ్ పవర్ సో సేమ్ అనాలిసిస్ ప్యారలల్ సర్క్యూట్ కి అప్లై చేసిన సేమ్ రిజల్ట్ వస్తాయి సో అందుకని ఫైనల్ గా హీ మేడ్ ఏ కన్క్లూజన్ యాపరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ సో ఇప్పుడు ఈ రియాక్టివ్ పవర్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ యొక్క పవర్ రిలేషన్ని చూద్దాం ఈ రెసిస్టెన్స్లో వోల్టేజ్ మరియు కరెంట్ అనేటివి ఇన్ లో ఉంటాయి అంటే ఫేజ్ డిఫరెన్స్ అనేది ఉండదు సో టీటా ఈజ్ ఈక్వల్ టు జీరో సో పవర్ ఫార్మ్లా పీఈ్ ఈక్వల్ టు వి ఇన్ టు ఐ సో ఈ పవర్ యొక్క కర్వ్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వింగ్ ఇన్ రెసిస్టర్ ఇప్పుడు ఈ రెసిస్టర్లో యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ ఎలా ఉంటాయో చూద్దాం సో యాక్టివ్ పవర్ పిఈ్ ఈక్వల్ టు విఐ కాస్ థీటా రియాక్టివ్ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు విఐ సైన్ థీటా ఇక్కడ టీటా ఈజ్ టు జీరో యాక్టివ్ పవర్ పి ఈజ్ టు విఐ ఎందుకంటే కాస్ట్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఒకటి అదేవిధంగా రియాక్టివ్ పవర్ జీరో అవుతుంది ఎందుకంటే సైన్ జీరో ఈక్వల్ టు జీరో కాబట్టి సో రెసిస్టెన్స్ కన్జ్యూమ్స్ ఓన్లీ యాక్టివ్ పవర్ దెర్ ఈజ్ నో రియాక్టివ్ పవర్ ప్రెజెన్స్ ఇన్ రెసిస్టెన్స్ అలాగే ఫర్ ఇండక్టర్ కరెంట్ ఈజ్ లాగింగ్ నైన్టీ డిగ్రీస్ విత్ వోల్టేజ్ అంటే ఫర్ హాఫ్ సైకిల్ పవర్ అబ్సర్వ్ అండ్ డెలివర్ సో ఇలా సైకిల్ మొత్తం రిపీట్ అవుతుంది సో యావరేజ్ పవర్ కన్సూమ్ బై ఇండక్టర్ ఈస్ జీరో యాక్టివ్ పవర్ పిఈస్ ఈక్వల్ టు విఐ రియాక్టివ్ పవర్ క్యూ ఈజ్ ఈక్వల్ విఐ ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ సో యాక్టివ్ పవర్ పిఈ ఈక్వల్ టు జీరో రియాక్టివ్ పవర్ q టు ఐ సో ఇండక్టర్ అబ్జర్వ్స్ ఓన్లీ రియాక్టివ్ పవర్ యాక్టివ్ పవర్ ఇన్ ఇండక్టర్ ఈ జీరో ఓన్లీ రియాక్టివ్ పవర్ మాత్రమే ఉంటుంది ఇండక్టర్ లో సిమిలర్లీ ఇన్ కెపాసిటర్ కరెంట్ ఈజ్ లీడింగ్ నైన్టీ డిగ్రీస్ విత్ వోల్టేజ్ అంటే టీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ నైన్టీ సో యాక్టివ్ పవర్ పిఈ ఈక్వల్ టు విఐ కాస్ తీటా రియాక్టివ్ పవర్ క్యూఇజ్ ఈక్వల్ టు విఐ సైన్ తీటా యాక్టివ్ పవర్ పవర్ బికమ్స్ జీరో అండ్ రియాక్టివ్ మైనస్ వి ఇన్ సో కెపాసిటర్ సప్లైస్ రియాక్టివ్ పవర్ అండ్ దెర్ ఈస్ నో యాక్టివ్ పవర్ ప్రెజెంట్ ఇన్ కెపాసిటర్ సో ఫైనల్ గా మనకు అర్థమైంది ఏంటంటే రెసిస్టెన్స్ ఓన్లీ కన్జ్యూమ్స్ యాక్టివ్ పవర్ దెర్ ఇస్ నో రియాక్టివ్ పవర్ ఇండక్టర్ అనేది ఈ రియాక్టివ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది కెపాసిటర్ అనేది రియాక్టివ్ పవర్ ని సప్లై చేస్తుంది నౌ లెట్స్ కన్సిడర్ సింపుల్ ఆర్ఎల్ సర్క్యూట్ దీనిలో సర్క్యూట్ కి సప్లై చేసిన పవర్ ఆపరెంట్ పవర్ దీనిలో రెసిస్టెన్స్ యాక్టివ్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది రియాక్టెన్స్ రియాక్టివ్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది ఓవరాల్ గా పవర్ ని గాని అబ్జర్వ్ చేసినట్లయితే సోర్స్ నుంచి లోడ్ కి సప్లై అయ్యే పవర్ ని యాక్టివ్ పవర్ అని లోడ్ నుంచి సోర్స్ కి రిటర్న్ అయ్యే పవర్ ని రియాక్టివ్ పవర్ అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే సోర్స్ పంపే పవర్ లో కొంత మొత్తం మళ్ళీ సోర్స్ కి రిటర్న్ వస్తుంది అనమాట సో ఈ రిటర్న్ పవర్ నే రియాక్టివ్ పవర్ అని అంటారు ఇప్పుడు ఈ రియాక్టివ్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చేద్దాం ఇండక్టర్ ఈ రియాక్టివ్ పవర్ ని యూజ్ చేసుకుని ఫ్లక్స్ ని క్రియేట్ చేసుకుంటుంది జనరల్ గా పవర్ ని ట్రాన్స్మిషన్ లైన్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తుంటాము ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి వీ కెనాట్ అవాయిడ్ దీస్ ప్రాపర్టీస్ అందుకని ఈ రియాక్టివ్ పవర్ లేకుండా యాక్టివ్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటే ట్రాన్స్మిషన్ లైన్స్ లో కరెంట్ ని సప్లై ఇవ్వగానే ఇండక్షన్ ప్రాపర్టీ వల్ల ఫ్లక్స్ అనేటివి క్రియేట్ అవుతాయి సో ఇలా ఫ్లక్స్ క్రియేట్ అవడానికి ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ రియాక్టివ్ పవర్ ని యూజ్ చేసుకుంటుంది సో ఇది చాలా న్యాచురల్ థింగ్ వీ కెనాట్ అవాయిడ్ అవాయిడ్ ఇలా రియాక్టివ్ పవర్ ని యూజ్ చేసుకుని యాక్టివ్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది సో రియాక్టివ్ పవర్ హెల్ప్ తోటి యాక్టివ్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేయడం చాలా సులువు అవుతుంది అంతేకాకుండా ఈ రియాక్టివ్ పవర్ పవర్ సిస్టమ్ లోని లాసెస్ ని ఇండికేట్ చేస్తుంది అంటే పవర్ సిస్టమ్ లో మాగ్నెటిక్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్రియేట్ అవడం వల్ల వచ్చే పవర్ లాసెస్ ని ఈ రియాక్టివ్ పవర్ ఇండికేట్ చేస్తుంది ఇండక్టివ్ లోడ్ గుండా కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు అది రియాక్టివ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది సో ఈ స్టోర్ చేసిన ఎనర్జీని తిరిగి సోర్స్ కి పంపుతుంది సో యావరేజ్ పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ జీరో ఇండక్టర్ కన్జ్యూమ్స్ ఓన్లీ రియాక్టివ్ పవర్ అలాగే కెపాసిటర్ గుండా కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ రియాక్టివ్ పవర్ జనరేట్ చేస్తూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది సో కెపాసిటర్ డెలివర్స్ రియాక్టివ్ పవర్ పవర్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అండ్ రిలయబిలిటీ అనేటివి ఈ రియాక్టివ్ పవర్ పైన ఆధారపడి ఉంటాయి సో ఈ రియాక్టివ్ పవర్ అనేది పవర్ సిస్టమ్కి ప్రాబ్లమ్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్ కూడా ఎలాగంటే సపోజ్ రియాక్టివ్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువైందనుకోండి సప్లై చేయవలసిన యాక్టివ్ పవర్ తగ్గిపోతుంది ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రన్ ది పవర్ సిస్టమ్ అలాగే రియాక్టివ్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గినట్లయితే పవర్ సిస్టంలోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన పవర్ తగ్గినట్లు అవుతుంది సో ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆల్సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రన్ ది పవర్ సిస్టమ్ అందుకని ఈ రియాక్టివ్ పవర్ కంట్రోల్ లిమిట్స్లోనే ఉండాలి అంటే ఈ పవర్ సిస్టంలోని లైన్ లాసెస్ని మరియు వోల్టేజ్ డ్రాప్స్ని బ్యాలెన్స్ చేయాలంటే రియాక్టివ్ పవర్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం కన్సిడర్ పవర్ స్టేషన్ విచ్ సప్లైస్ ఆపరెంట్ పవర్ టు ద లోడ్ త్రూ ట్రాన్స్మిషన్ లైన్స్ లెట్స్ కన్సిడర్ లోడ్స్ లైక్ రెసిస్టివ్ అండ్ ఇండక్టివ్ ఇన్ నేచర్ అంటే లైట్స్ లేదా మోటార్స్ అనుకుందాం పవర్ జనరేషన్ స్టేషన్ నుంచి యాపరెంట్ పవర్ని ని లోడ్ కి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా సప్లై చేస్తాం ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ఈ ఆపరెంట్ పవర్ లోని రియాక్టివ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుని యాక్టివ్ పవర్ ని లోడ్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి మనం లోడ్స్లో చూసినట్లయితే ఈ లోడ్స్లోని మోటార్స్ అనేటివి రియాక్టివ్ పవర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాయి అండ్ యాక్టివ్ పవర్ని ఈ రోటర్ రొటేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాయి సపోజ్ నెంబర్ ఆఫ్ ఇండక్టివ్ లోడ్స్ అనేటివి పెరిగాయి అనుకుందాం అంటే టోటల్ రియాక్టివ్ పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది ఇలా నెంబర్ ఆఫ్ లోడ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల హై అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పవర్ జనరేషన్ స్టేషన్ నుంచి లోడ్స్ అనేటివి తీసుకుంటాయి సో ఇలా కరెంట్ ఇంక్రీజ్ అవడం వల్ల ఓల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లైన్ లాసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఎందుకంటే వి ఆర్ ట్రాన్స్ఫరింగ్ పవర్ అట్ ఏ కాన్స్టంట్ లెవెల్స్ ఇఫ్ కరెంట్ ఇంక్రీజ్ వోల్టేజ్ షుడ్ బి డిక్రీజ్ విత్ దిస్ లో లెవెల్స్ ఆఫ్ వోల్టేజ్ పవర్ సిస్టమ్ కెనాట్ బి రన్ ఎఫిషియంట్లీ సో ఇమీడియట్లీ టోటల్ పవర్ సిస్టమ్ గెట్ షట్ డౌన్ సో దీనినే బ్లాక్అవుట్ అని అంటారు అంటే రియాక్టివ్ పవర్ యొక్క రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ అయినట్లయితే సిస్టమ్ యొక్క వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది విచ్ కాజ్ షట్ డౌన్ ఆఫ్ ఎంటైర్ పవర్ సిస్టమ్ ఇలా రియాక్టివ్ పవర్ అవసరం ఎక్కువైనప్పుడు గ్రిడ్ మీద బర్డన్ పడకుండా ఉండడం కోసం జనరల్గా మనం కెపాసిటర్ బ్యాంక్ సింక్యునస్ కండెన్సర్ లాంటి డివైసెస్ ని లోడ్ కి కనెక్ట్ చేస్తుంటాం ఇవి లోడ్స్ కి అవసరమైన రియాక్టివ్ పవర్ని సప్లై చేస్తాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని వేరియస్ టెక్నిక్స్ ని యూజ్ చేసి ఎలిమినేట్ చేస్తుంటారు వాటిలో ముఖ్యమైనటివి ఫ్యాక్ట్ అంటే ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ ఎస్వీసీ అంటే స్టాటిక్ వోల్టేజ్ కంపెన్సేషన్ టెక్నిక్స్ సో ఈ టెక్నిక్స్ని యూజ్ చేయడం వల్ల లైన్ లాసెస్ని తగ్గించగలం మరియు హై పవర్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయగలం వోల్టేజ్ డ్రాప్ని కూడా కంట్రోల్ చేయగలం సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే పవర్ సోర్స్ నుంచి సప్లై చేసిన కరెంట్ ఆర్ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ ఇన్ నేచర్ సో ఈ ఆల్టర్నేటింగ్ నేచర్ వల్ల ఎంటైర్ పవర్ సిస్టంలో మాగ్నెటిక్ యాజ్ వెల్ ఆజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి బికాస్ ఆఫ్ ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ నేచర్ ఆఫ్ ది సిస్టమ్ అంటే మనం సప్లై చేసిన పవర్లో కొంత మొత్తం ఈ ఫీల్డ్స్ క్రియేట్ అవ్వడానికి వేస్ట్ అవుతుంది ఇలా వేస్ట్ అవ్వగా మిగిలిన పవర్ అనేది లోడ్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయినప్పుడు వేస్ట్ అయ్యే పవర్నే రియాక్టివ్ పవర్ అని మిగిలిన పవర్నే యాక్టివ్ పవర్ అని అంటాం సో రియాక్టివ్ పవర్ అనే కాన్సెప్ట్ పవర్ సిస్టంలోని లాస్ వస్తే ఇండికేట్ చేస్తుంది అన్నమాట అంటే మనం సప్లై చేసిన పవర్లో యూస్ఫుల్ అయ్యే పవర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వేస్ట్ అయ్యే పవర్ కూడా ఉంటుంది సో ఈ యూస్ఫుల్ వర్క్ చేసే పవర్ని యాక్టివ్ పవర్ అని వేస్ట్ అయ్యే పవర్ని రియాక్టివ్ పవర్ అని అంటాం సో ఈ టోటల్ పవర్నే యాపరెంట్ పవర్ అని అంటాం సో ఫైనల్గా యాపరెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే సపోజ్ ఒక కూల్ డ్రింక్ ని తీసుకొని దానిని జార్లో పోసినట్లయితే ఈ జార్ అడుగున డ్రింక్ ఉంటుంది ఈ డ్రింక్ పైన నురగ అనేది ఏర్పడుతుంది ఒరిజినల్గా ఈ కూల్ డ్రింక్ బాటిల్లో ఉన్నప్పుడు డ్రింక్ మరియు నురగ అనేటివి రెండు కలిసి ఉంటాయి వాటిని మనం సపరేట్ చేయలేం సో ఈ నురగ డ్రింక్ వేస్టేజ్ని ఇండికేట్ చేస్తుంది అంటే కూల్ డ్రింక్ ని జార్లో పోసినప్పుడు కొంత డ్రింక్ ఈ నురగ రూపంలో వేస్ట్ అవుతుంది సో ఈ వేస్ట్ పార్ట్ మనం రియాక్టివ్ పవర్గా ట్రీట్ చేస్తాం ఈ జార్ అడుగునున్నటువంటి డ్రింక్ని యాక్టివ్ పవర్గా ట్రీట్ చేస్తాం ఈ టోటల్ డ్రింక్ ప్లస్ నురగని కలిపి యాపర్ అండ్ పవర్గా ట్రీట్ చేస్తాం సో ఈ రకంగా రియాక్టివ్ పవర్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు సో నా ఎక్స్ప్లనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి మీ సలహాలను మరియు సూచనలను కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దస్